మనలో ఆత్మీయతను చూడాలని చెప్పి ప్రభు గమనిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉంటారు? 12 మంది శిష్యులు ఉంటారు. 12 మంది శిష్యులు ఉన్నారు, 11 మంది ఒకలా నడుస్తుంటే అందులో ఒకడు ఉంటాడు, ఇస్కరియోతు యూదా. వాడు మొరకలు నడిచేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు, స్వస్థతలు చూసేవాడు, యేసు చేస్తున్నటువంటి ప్రబోధలు, వాక్యాలు వినేవాడు. యేసు ప్రభు వారితో 11 మంది ఏ విధంగా యేసు ప్రభు వారిని వెంబడించారో, 11 మందిలో యేసు ప్రభు వారితో వారు వెళ్తా ఉన్నప్పుడు ఆ 11 మందికి ఆత్మీయ జీవితం ఎలా ఉట్టిపడేదో ఈ 12వాడుగా ఉన్నటువంటి ఈశ్వరయోగతో గమనించేవాడు. కానీ ఏమైందంటే ఈ 11 మందికి అబ్బినటువంటి ఆ యొక్క భక్తి ఇస్కరియోతు యూదాకు అబ్బలే, ఈ 11 మందికి అబ్బినటువంటి ఆ యొక్క ఆత్మీయ వైఖరి ఈ ఇస్కరియోతు యూదాకు అబ్బలే. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా కానుకలు సంచి అతనిగా ఇచ్చాడు. ఎవరైనా కానుకలు వేస్తే యూదా అవి నీ దగ్గరే దాచిపెట్టి అని చెప్పి ఈశ్వరయోగతో యూదాకి కానుకలు సంచి అప్పగించాడు. కానుకలు సంచి అప్పగించిన యేసుప్రభు వారితో తిరిగినప్పుడు యేసుప్రభు వారు చేసే ప్రబోధలు వినినా, వాక్యాలు వినినా, యేసు ద్వారా జరుగుతున్నటువంటి స్వస్థలు చూసినా, అద్భుతాలు చూసినా, ఎందుకని ఈశ్వరయోగతో యూదాకు భక్తి అబ్బలే? ఎందుకు తెలుసా? తను చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు, దేవుని కార్యాలు గమనించాడు, దేవుని శక్తిని గమనించాడు, దేవుని ప్రేమను గమనించాడు. యేసుతో వెళ్ళినప్పుడు యేసులోనటువంటి కనికరాన్ని చూశాడు. అయినప్పటికీ కూడా మాటు వేయబడినటువంటి ఒక వేషధారుడు వలె, అయినప్పటికీ కూడా సున్నం కొట్టినటువంటి సమాధి వలె తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక రోజు రానే వచ్చింది, మనోడు ఇన్ని ప్రబోధులు విన్నా, ఇంత వాక్యము తన హృదయంలోనికి వెళ్ళినప్పటికీ కూడా తన హృదయం బండబారిపోయింది. బండబారిపోవడం వల్ల కొంతమంది వాక్యాలు ఎంత బలంగా చెప్పినా, ఎంత ఆత్మీయంగా చెప్పినా, ఎంత పరిశుద్ధంగా చెప్పినా, బల్లగుద్ది చెప్పినా, లేకపోతే పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పినా, కొందరు ఎందుకనో వాక్యం పట్ల శ్రద్ధ పెట్టరు, వాక్యం పట్ల అవగాహన పెట్టుకోరు. ఎందుకంటే వారి హృదయాలు బండబారిపోని, నాకు కాదులే మాటలు, నాకు కాదులే ప్రభు నా కోసం ఎందుకు మాట్లాడతాడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉండిపోతూ ఉంటారు. దయచేసి మనం నేర్చుకోవాల్సిందల్లా ఒకటే, ఇస్కరియోతు యూదా భక్తిని, యేసు ప్రభువులో ఉన్న భక్తిని కనిపెట్టినప్పటికీ, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆత్మీయతను కనిపెట్టినప్పటికీ, తన 11 మంది యేసు ప్రభువుతో ఉన్నప్పుడు 11 మందిని కూడా చూశాడు, వారు చేస్తున్న భక్తిని కూడా గమనిస్తూ ఉండే ఇస్కరియోతు యూదా. కానీ ఎందుకు ఇస్కరియోతు యూదాకు ఆ భక్తి అబ్బలే, భక్తి యొక్క లోతును గమనించలేకపోయాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని 32 నెలలకు అమ్మేస్తాడు. ప్రేమైనటువంటి సహోదరులు, ప్రియ దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిందల్లా ఒకటే, మన ఎదుటి వారిలో తప్పులించుతాం ఎక్కువ శాతం, మనలో తప్పులు మనం గమనిస్తామా? బైబిల్ ఒక మాట ఉంటుంది, నిన్ను నీవే విమర్శించుకోవాలి, నిన్ను నీవే ఏం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, నిన్ను నీవే విమర్శించుకోవాలి. ఎదుటి వాడిని విమర్శించే ముందు ఫస్ట్ మనకు మనమే విమర్శించుకున్నప్పుడే మనం ఆత్మీయతను మనం కాపాడుకుంటాం. ఈరోజున చాలా మందిని గమనిస్తున్నట్లయితే ఎదుటి వారు విమర్శించే వారు ఎక్కువ ఉన్నారు తప్ప, ఎదుటి వారి కోసం చెడ్డగా మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారు తప్ప, మనల్ని మనం విమర్శించుకుంటున్నామా? మన తప్పిదములు మనం గుర్తించగలుగుతున్నామా? మన పొరపాట్లు మనం గుర్తించగలుగుతున్నామా? మన భక్తి యొక్క లోతు ఎంతో మనం అవగాహన చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోనండి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో. ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచక నీ తప్పును నువ్వు కనిపెట్టినప్పుడు నువ్వు భక్తిలో ముందుకు కొనసాగుతామని సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట అంటారు, లూకా సువార్త 6:41 యేసు ప్రభు వారు మాట అంటారు. ఏమంటారు తెలుసా? నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. బాగుందా? నీవు నీ సహోదరుని యొక్క లోపము ఎంచక నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ఒక్కసారి మొట్టమొదటిగా నువ్వేం చేయాలి, తెలుసుకోవాలి. ఇదనం మన పక్కడ వైపు ఏవి చూపిస్తూ ఉంటాం, ఒకవేళ పక్కవాడి వైపు చూపిస్తే తక్కిన 4 వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? నా వైపు చూపిస్తున్నాయి. మనము పక్కోని విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకుంటే అద్భుతంగా మనము ఆత్మీయతల ముందు కొనసాగుతూ ఉంటాం. అర్థమైందా? ఆమె ఫలానా టైఫ్, అతడు ఫలానా టైఫ్, వీడు అసలు మంచోడు కాదు, అసలు భయంకరమైన వ్యక్తి, భక్తి అనేది అబ్బదు వీడికి, వీడు పైకి మంచోడుగా ఉన్నాడు కానీ లోపల చాలా కుయుక్తి పొరుడు అని చెప్పి మన పక్కవాడిని విమర్శిస్తూ ఉంటాము తప్ప మనకు మనం విమర్శించుకునే రోజులు ఉన్నాయా? కనబడట్లేదు. అందుకని యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉంటాడు చక్కటి మాట, నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక. నీ కంటిలో ఒక దూలం ఉంది, దూలం ఉన్న ఒక నలుసు ఉంది. నలుసు అంటే పాపము. మన కంటిలో తప్పిదాలు ఉన్నాయి, మన కంటిలో తప్పిదాలు ఉన్నాయి, మన మనసులో తప్పిదాలు ఉన్నాయి. మనమే చెడిపోయినటువంటి వారం. చెప్పాలంటే పైకి బాగా కోటింగ్ కట్టుకొని వస్తావు, పెయింటింగ్ కొట్టుకొని వస్తావు, కానీ లోపల చూస్తే ఎలా ఉంది చెప్పండి? భయంకరమైన సిచ్యువేషన్స్. ఒకసారి నక్క అడవులోకి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ చేసిందట, ఏమని తెలుసా?
నేను నక్కగా వెళ్తే ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయరు. సింహం వేషం వేసుకొని వెళ్తే ఈ అడవిలో ఉండే జంతువులను కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తాయి, ఎందుకంటే సింహం అంటే అడవికి రాజు కనుక. అందుకే నక్క ఏం చేసింది తెలుసా, సింహం కోటింగ్ కొట్టేసుకుందట. ఏ కోటింగు? సింహం కోటింగ్, సింహం పెయింటింగ్ వేసేసుకుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ సింహం కనిపిస్తూ ఉంది. అడవిలోకి వెళ్ళిపోయింది, అందరిని పిలిచింది, ఇదిగో ఈ అడవికి రాజు నేనే, సింహాన్ని అంటా ఉంటే అడవి జంతువులు కూడా అన్ని ఏకమయ్యి నువ్వు సింహాను కాబట్టి నువ్వే రాజుగా ఉండని చెప్పి రాజుగా పెట్టేయట ఈ జంతువులన్నీ. అప్పుడు ఒక రోజున ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి ఈ నక్క, సింహం వేషం వేసుకున్నటువంటి నక్క ఒకసారి అందరికి తిరుపు తీరుస్తూ ఉంటే మేఘాలు బట్టి వర్షం వచ్చిందట. ఆ వర్షానికి నక్క వేసుకున్నటువంటి యొక్క పెయింటింగ్ అల్లా కరిగిపోయేసరికి నక్క కనబడితే అప్పుడు అడవిలో ఉన్నటువంటి పులులు సింహాలన్నీ ఏకమయ్యి ఒక దూకు దూకి ఏరా మమ్మల్ని ఎంత మోసం చేస్తావరా అని చెప్పి పీక్కు తినేసేట సింహాల పులులు ఏకన్నీ ఏకమయ్యి. ప్రియమైనటువంటి దేని బిడ్డలుగా గమనించాలి, ఈరోజున చాలామంది నక్క బుద్ధులు జిత్తులు మారి నక్కల టైపు చాలామంది పైకి భక్తి గల వారుగా ఉంటున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఎదుటి వారు తప్పులు ఎంచక మొదట మన తప్పులు మనం ఎంచుకోవాలి, మొదట మన పొరపాట్లు మనం సరి చేసుకోవాలి, మొదట మన కుయుక్తులు ఏంటో మనం సరి చేసుకోవాలి, మన నైజం ఏంటో మనం తెలుసుకోవాలి, మన ఆత్మీయ లోతు ఎంత ఉందో మనం గమనించుకోవాలి, మన భక్తి లోతు ఎంత ఉందో మనం గమనించుకోవాలి. అది నిజమైన క్రైస్తవుడు చేసే పని. సారి ఒక సహోదరుడు ఓర్పు నాలో ఉంది, నేను చాలా సహనపరుణ్ణి, నేను చాలా కనికరవంతుణ్ణి అని చెప్పి మనడు తన మటుకు తానే అనుకుంటూ బయట ప్రపంచానికి వెళ్తే చాలామంది తల్లు తండ్రులను పోగొట్టినటువంటి అనాథులు కనిపించారు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి, దేవుడు ఎందుకు ఆ తల్లిదండ్రులు తీసుకున్నాడు, అయ్యో తల్లిదండ్రులు తీసుకోవడం వల్లే కదా ఇలా అనాథలు అయిపోయారని చెప్పేసి వారి కోసం బాధపడడం స్టార్ట్ చేశాడు. కుంటివారు, అవిటివారు, చెవిటివారు, మగవారు కనిపించేటప్పుడు, పిచ్చివాళ్ళు కూడా కనిపించేటప్పుడు, కొంతమంది మానసిక వికలాంగులు ఉంటారు, మానసిక రోగంతో బాధపడుతున్నటువంటి వారు ఉంటారు, వాళ్ళు పైకి మనిషిగా కనిపిస్తారు కానీ వారు విచిత్రంగా వారి యొక్క మెంటాలిటీ కనిపిస్తుంది అనమాట. అలాంటి వారు చూసి చాలా బాధపడిపోయిన, అయ్యో కనికరవంతుడు కదా మరి మనాడు, నేను చాలా కనికరవంతుణ్ణి, నేను చాలా నాలో ఓర్పు ఉంది, సహనం ఉంది అని చెప్పుకున్నాడు కదా. వాళ్ళని చూసి దేవుడికి అసలు కనీసం కనికరం లేదంటావా, దేవునికి అసలు వీరి మీద జాలి లేదంటావా, ఎందుకు ఇలాంటి వారిని పుట్టించాడు దేవుడు, గుడ్డను పుట్టించాడు, కుంటుని పుట్టించాడు, మానసిక వికలాంగులను పుట్టించాడు, దేవుని కనికరం లేదంటావా అని చెప్పి మనోడు దేవుని మీదే మనోడు ఏం చేస్తాడు ఫైట్ చేసే రీతిలోనే మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక రోజున మాట్లాడుతూ అంటాడు, పేరు పెట్టి పిలిచి రేపు ఒక వ్యక్తిని నీ యొద్దకు పంపిస్తున్నాను, అతనికి సకల మర్యాదలు చేసి పెట్టి పంపించు అని దేవుడు మాట్లాడాడు. మెలకు వచ్చింది, రేపనే రోజు వచ్చింది. అప్పుడు ఒక వ్యక్తి లోపల ఉన్నాడు, దేవుడు పంపిస్తున్నాడు కదా, నేను దర్శనంలో ఏ వ్యక్తిని చూస్తున్న ఎగ్జాక్ట్లీ అదే వ్యక్తిని దేవుడు పంపిస్తున్నాడు కదా అని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు టోర్సోమ్ నిలబడతా ఉంది. ఎవరో కొడుతున్నారు, ఒకవేళ అతను వచ్చి ఉండొచ్చు అని చెప్పి గబగబా బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తే, లోపల నుంచి ఆ గేట్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తే తన దర్శనంలో ఏ వ్యక్తిని చూశాడో అదే వ్యక్తి తన ఇంటికి వచ్చాడు. రాగానే ఆ వచ్చిన వ్యక్తి కసురుకున్నాడు, ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా, ఎవరిని ఈ యొక్క వ్యక్తిని వచ్చినటువంటి వాడు, ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా, ఎన్నిసార్లు కొట్టాలి డోర్ నేను అంటే, నేను దర్శనంలో చూసిన వ్యక్తి సేమ్ టు సేమ్ కదా, అదే ముఖం కదా, దేవుడు పంపిస్తున్న వ్యక్తి అతనే కదా, మరి ఎతనేటి నేను డోర్ ఓపెన్ చేస్తే నీకు బుద్ధి ఉందా, ఎన్నిసార్లు కొట్టాలి డోర్ అంటా ఉన్నాడు అని తనలో తను ఆలోచించుకోవడం ప్రారంభించాడు. లోపలికి తీసుకుని వెళ్ళే ముందు నీళ్ళిచ్చాడు. నీళ్ళిచ్చినప్పుడు ఏమయ్యా చెమ్ము నీళ్ళు ఏం సరిపోతాయి, ఒక బకెట్ నీళ్ళు తీసుకురావాలి కదా అని చెప్పి కసురుకుంటున్నాడు. ఇతను నేను దర్శనం చూసిన వ్యక్తి ఇతనే దేవుడు పంపిస్తానన్నాడు, దేవుడు ఎవరైనా పంపిస్తే మనుషులను పంపిస్తాడు, మరి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి దేవుడు పంపించాడు కదా అని చెప్పి లోపల తీసుకుని వెళ్ళాడు. మంచి ఐటమ్ కూర వండి పెట్టాడు, భోజనం కూడా దగ్గర పెట్టాడు. అప్పుడు వ్యక్తి అంటాడు, ఏమయ్యా అన్ని కాయగూరలు ఉన్నాయి మాంసాలయ్యి అని అడుగుతాడు. ఇదేట్రా, నేను భోజనం పెడితే నేను ఆహ్వానిస్తే ఈ కాయగూరలు నచ్చక మాంసం ఏదని అడుగుతున్నాడు అని చెప్పి తనలో తను బాధపడతాడు. తను వెళ్ళే ముందు అంటాడు, ఇదిగో అసలు నీకు మర్యాద లేదు, గౌరవం తెలియట్లేదు నీకు అని చెప్పి తను వెళ్ళే ముందు శుభ్రంగా తిట్టిపోస్తాడు అనమాట, కసురుకుంటాడు. కసురుకునేసరికి కాస్త కొన్ని గంటల వరకు ఓర్చుకున్నాడు మనోడు, ఇంకా ఓర్చుకోలేక ఆ వచ్చిన వ్యక్తి మీద తిరగబడి గోవ పగలగొట్టి, నువ్వు వెళ్తావా వెళ్ళవా,
వెళ్ళిపో మా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండక వీలదని చెప్పేసి బయట నెట్టేస్తాడు. అప్పుడు దేవుడు రాత్రి మాట్లాడతాడు, పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు. సహోదరుడా, నీకు దర్శనం చూపించాను, అదే వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక్క 3 గంటలు 4 గంటలు నువ్వు ఓర్చుకోలేకపోయేవే. ఆ వ్యక్తి వయసు ఎంత తెలుసా? 50 సంవత్సరాలు. నీకంటే చాలా పెద్దోడు, 50 సంవత్సరాలు వయసు అతనిది. నేను అతనిని 50 సంవత్సరాలుగా నేను అతను భరిస్తానే ఉన్నాను. అతని మెంటాలిటీ అంటే నాకు తెలుసు, మార్పు లేని లక్షణం అతనిది. ఆత్మీయత అంతకంటే లేదు, బుద్ధిహీనుడు, భయంకరమైన వ్యక్తి. 50 సంవత్సరాలుగా తన కోసం ఓర్చుకుంటానే ఉన్నాను నేను. ఎప్పుడు మారతాడా, ఎప్పుడు మారతాడా, ఎప్పుడు మారతాడని చెప్పి నేను కృప చూపిస్తానే ఉన్నాను. 4-5 గంటలు నువ్వు ఓర్చుకోలేకపోయేవే, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? మానసికంగా వికలాంగులు పుట్టినటువంటి దాన్ని బట్టి, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను బట్టి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? 50 సంవత్సరాలుగా ఈ కడుగట్టిన రాక్షసుగా ఉన్నటువంటి వ్యక్తిని 50 సంవత్సరాలుగా నేను ఓర్చుకుంటున్నాను కదా, నేను తట్టుకుంటున్నాను కదా, నువ్వెందుకు తట్టుకోలేకపోయావో? ప్రేమని దేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగానండి. మన భక్తిలో లోపం ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం లోపం లేనటువంటి వాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాడు. మనము కూడా నిన్న చేసిన భక్తే ఈరోజు చేయాలి, ఈరోజు చేసిన భక్తే రేపు చేయాలి. కానీ ఎందుకో తెలియదు కానీ మన స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితము డిస్క్రీజ్ అవుతూ ఉంది, అంటే తగ్గుతా వస్తూ ఉంది. ఒకప్పుడు 3 గంటలు ప్రార్థన చేస్తేనే కానీ అసలు నీకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు అసలు ప్రార్థన చేయడానికి మోకాలు వంచట్లేదు మనం. ఒకప్పుడు 5 అధ్యాయాలు చదివితేనే కానీ మనకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మనకి బైబిల్ తెరవాలంటేనే బతకం వేసేస్తూ ఉంది మనకి. ఇప్పుడు మందిరానికి ఎన్నిసార్లు ఎన్ని వారాలు మానేసినా అసలు ఆ లెక్కలోనికి రాదు. పట్టించుకునేటప్పుడు మనల్ని ఎవడెడితే అనే ఉద్దేశంతో ఉండిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడున్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదు నీకు, ఎందుకని? భక్తి తగ్గుతా వస్తూ ఉందన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.